फ्रेंड्स वेलकम टू सीरियल्स अड्डा फ्रेंड्स इकरेपटी कथ अयिते चाला चाला बागुंटुंदी प्लीज फ्रेंड्स नच्चिते तप्पकुंडा लाइक चेयंडी इक एंजल वच्ची वस्तारनी बलवंतंगा तनतो पाटु तीसुकेल्तू उंटुंदी कदा कार्लो इक ऋषि चूसी असलु एंजल पिलिस्ते ई पोगरु वेल्लडमेना आयन वेल्लोद्दनी काल चेस्तानानी वस्तारा काल चेस्ताडु कदा इक वस्तारा फोन लिफ्ट चेयदु सारी सार नेनु इप्पुडु फोन लिफ्ट चेसे परिस्थितुल्लो कूडा लेनु अनि कार्लो एक्कि कूर्चुंटुंदी इक ड्रैवर तो एंजल फोन అని చెప్పి అంటుంది. ఇక వస్తారా కంగారు పడుతూ, రిషి సార్ మా ఇద్దరిని చూసేశారు అందుకే కాల్ చేశారు, నేను కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను, నా పైన ఇప్పుడు రిషి సార్కి చాలా కోపం ఉండుంటుంది, నేను ఏం చేయాలి అని చెప్పి వసుధార మెసేజ్ పెట్టాలని అనుకుంటుంది. ఫోన్ తీసి ఇక వసుధార మెసేజ్ చేయాలని అనుకుంటూ ఉండగా ఏం జరిగి ఏంటి వస్తారా నీతో మాట్లాడమని కార్లో కూర్చోమంటే, నువ్వు ఫోన్లో ఏదో చేస్తున్నావు, ముందు ఆ ఫోన్ సైలెంట్లో పెట్టి నా మాట వింటావా లేదా అని అంటుంది. ఇక వస్తారా ఒక్క మెసేజ్ ఏంజల్ అని అంటుంటే ఒక్క మెసేజ్ లేదు ఏం లేదు, ఆ ఫోన్ ముందు లోపల పెడతావా లేకపోతే స్విచ్ ఆఫ్ చేయమంటావా అని ఫోన్ అయితే ఇక లోపల పెట్టేస్తుంది. ఇక వస్తారా అది కాదు అని అంటున్నాకైతే వినదు. ఇక రిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఈ పొగరు అసలు ఏమనుకుంటుంది అని చెప్పి చాలా కోపంగా ఉంటాడు రిషి. మరోపక్క ఏంజల్ ఏంటి వస్తారా నేను చెప్పేది ఎందుకు నువ్వు వినాలనుకోవడం లేదు అని అంటుంది. ఇక వస్తారా చెప్పు ఏంజల్ నువ్వేం చెప్పాలనుకుంటు అని అడుగుతుంది. ఏంటి వస్తారా రిషికి లవ్ లెటర్ ఇచ్చినా కూడా తన దగ్గర నుంచి రెస్పాండే లేదు, నేనేం అడుగుతున్నా రిషి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు, అసలు రిషి మనసులో ఏముందో నాకేం అర్థం కావడం లేదు, నువ్వే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలని అంటుంది. ఇక వస్తారా నేనేం చేయగలను ఏంజల్, నువ్వు తనని ప్రేమిస్తున్నావని రిషితో చెప్పమన్నావు, రిషి సార్తో చెప్పాను, అలాగే లవ్ లెటర్ రాసిమని చెప్పావు, లవ్ లెటర్ కూడా రాసిచ్చాను, ఇంకా నేనేం చేయాలి అని అంటుంది. దాంతో ఏంజల్ ఏంటి వస్తారా నేను నీ ఫ్రెండ్ని కాదా, అయినా రిషి నాకు కావాలి వస్తారా, రిషిని ఎలా నేను నన్ను ప్రేమించేలా చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు, నువ్వే నాకు ఈ విషయంలో సలహా ఇవ్వాలని చెప్పి అంటుంది. వస్తారా ఏంజల్ ఇప్పటిప్పుడంటే నేనేం చెప్పలేను, నీకు ఆలోచించి చెప్తాను ప్లీజ్ అని అంటుంటే, సరే అయితే నువ్వు షాప్కి వెళ్ళాలన్నావు కదా, అదో అక్కడ ఫ్యాన్సీ షాప్ ఉంది ఆపనా అని అంటుంటే, వద్దులే ఏంజల్ నేను ఇంకోసారి తీసుకుంటాను, నేనే ఇంటికి వెళ్ళిపోతానులే ఇక్కడ దిగి అని అంటుంది. ఇక ఏంజల్ ఇక్కడ దాకా వచ్చి ఇంటికి వెళ్ళడం ఏంటి, నేనే డ్రాప్ చేస్తానని ఇక ఏంజల్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్తుంది. ఇక రిషి అయితే చాలా తికమక పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు, అసలు ఏంజల్ ఈ వస్తారతో ఏం చెప్పిందో, ఈ మహా తల్లి మళ్ళీ తనకి ఏ సహాయం చేస్తుందో, అయినా ఈ వస్తారకు అర్థం కాదా, అయినా తను ప్రేమించిన వ్యక్తిని మరో అమ్మాయి ప్రేమిస్తుందంటే ఈ పొగరు ఎలా హెల్ప్ చేస్తుంది, ఈరోజు అందుకనే సింబాలిక్గా హ్యాండ్ చైన్ కూడా చూపించాను పొగరికి, తనని ప్రేమిస్తున్నానని ఇంకా అర్థం కావడం లేదా అని చాలా కోపంగా ఉంటాడు. అసలు ఏంజల్ ఏం చెప్పిందో తెలుసుకోవాలని ఇక ఏంజల్ ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటి ఏంజల్ ఇంత లేట్ అయింది ఎక్కడికి వెళ్ళావు అని అంటుంటే, చెప్పాను కదా నేను వస్తారా బయటికి వెళ్తున్నామని అని చెప్పి అంటుంది. అయితే ఏం మాట్లాడుకున్నారని అంటుంటే, ఏంటి రిషి అయినా నువ్వు జెంటిల్మెన్ అనుకున్నాను, ఆడవాళ్ళు మాట్లాడుకున్న మాటలు అడుగుతావేంటి, అయినా మా పర్సనల్ అంటూ మాకుంటాయి, నాకు ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం ఫోన్ చేద్దామని తనైతే లోపలికి వెళ్తుంది. ఇక రిషి ఏంజల్ని అడిగితే చెప్పేటట్టు లేదు, లాభం లేదు పొగరిని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి రిషి వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక వస్తారా రిషిని చూసి, ఏంటి సార్ ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని అంటుంటే, ఏంటి వస్తారా మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు నువ్వు ఏంజల్ కలిసి, అయినా మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా, ఒకవేళ ఏంజల్ పిలిస్తే నువ్వు వెళ్ళిపోవడమేనా, నేను కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు అని అంటాడు. దాంతో వస్తారా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి లిఫ్ట్ చేయలేదు సార్, అలాగే మీకు మెసేజ్ కూడా చేస్తామంటే ఏంజల్ ఫోన్ లక్కుంది ఏం చేయమంటారు అని అంటుంటే, సర్లే ఏంజల్ నీతో ఏం చెప్పింది అని అడుగుతాడు. దాంతో వస్తారా అదేదో ఏంజల్నే అడగండి సార్, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి అంటుంది. ఇక రిషి ఏంటి వస్తారా మాటకు మాట సమాధానం చెప్తున్నావు, అయినా అసలు ఎందుకు నువ్వు నాతో ఇలా ఆటలాడుతున్నావు, ఏం చెప్పింది ఏంజల్ అని అంటుంటే, ఏం చెప్తుంది సార్ తనకి మీ ప్రేమ విషయంలో హెల్ప్ చేయాలంట, తను మిమ్మల్ని ప్రేమిస్తుందంట కదా, మీ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై లేదంట, మీకు నచ్చాలంటే ఎలా ఉండాలని నన్నే అడుగుతుంది, ఏం చేయమంటారు సార్ అని అంటుంది. దాంతో రిషి నువ్వు చెప్పకపోయావా రిషి సార్ ఎవరినో ప్రేమిస్తున్నారని అని అంటాడు. దాంతో వస్తారా ఎవరిని ప్రేమిస్తున్నారు సార్ అని అడుగుతుంది. ఇక రిషి నీకు తెలీదా తెలియనట్టు అడగకో అని అంటాడు. వస్తారా నాకెలా తెలుస్తుంది సార్ పేరు చెప్పండి సార్ అని అంటుంటే,
చాలా ఎక్కువ చేస్తుంది పౌరి అని అనుకుంటూ వస్సారా నాతో ఆటలాడకు నాకు కోపం వస్తుందని అంటాడు. ఇక వస్సారా నాకు కూడా కోపం వస్తుంది సార్, అయినా నన్ను వచ్చి ఇలా మాట్లాడతారేంటి, మీకు అంతగా ధైర్యం ఉంటే మీరే ఏంజెల్ దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా మనసులో ఇంకో అమ్మాయి ఉందని చెప్పండి, అప్పుడు ఏంజెల్ మీ వెంట పడదు, మిమ్మల్ని ప్రేమించమని అనదు, ఇక్కడికి వచ్చి నాపై నారిస్తే నేనేం చేయాలి సార్, ఏంజెల్ కూడా నాకు మంచి ఫ్రెండ్, తను నన్ను ఏదన్నా హెల్ప్ అడిగితే నేను కాదనని అంటుంది. కృషి, ఓహో అలాగా, సరే అయితే నాకు అంత ధైర్యం లేదనుకుంటున్నావా, ఇప్పుడు ఏంజెల్తో వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక వస్తారా మాత్రం అలానే చూస్తూ అయితే ఉంటుంది. ప్లీజ్, ఈ కరేపటి కథలో అయితే ఇలానే జరుగుతుంది. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.